ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆది చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రావు దర్శకత్వం వహిస్తున్నారు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే షూటింగ్ సమయంలో ఈ సినిమాపై ఉన్న అంచనాలు టీజర్ విడుదల తర్వాత ఒక్కసారిగా తగ్గాయి టీజర్లో గ్రాఫిక్స్ నాశరకంగా ఉందంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా వచ్చాయి అయితే తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న అప్డేట్స్తో ఒక్కసారిగా ఆ ట్రోలింగ్స్ కు చెక్ పడింది తాజాగా ఆదిపురుష్ నుంచి ప్రభాస్ లుక్ సీత పాత్రలు నటిస్తున్న కృతి సరణ్ పోస్టర్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు మొన్నటి వరకు నెగిటివ్ టాక్ని సొంతం చేసుకున్న ఆది కి ఒక్కసారిగా బజ్ పెరిగింది దీంతో విడుదలపై అందరి దృష్టి పడింది జూన్ పదహారవ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగానే వరుసగా అప్డేట్స్ ఇస్తూ వస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది మే తొమ్మిదవ తేదీన ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆది చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రావు దర్శకత్వం వహిస్తున్నారు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా తెరచూస్తున్నారు ఇదిలా ఉంటే షూటింగ్ సమయంలో ఈ సినిమాపై ఉన్న అంచనాలు టీజర్ విడుదల తర్వాత ఒక్కసారిగా తగ్గాయి టీజర్లో గ్రాఫిక్స్ నాశరకంగా ఉందంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా వచ్చాయి అయితే తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న అప్డేట్స్తో ఒక్కసారిగా ఆ ట్రోలింగ్స్ కు చెక్ పడింది తాజాగా ఆదిపురుష్ నుంచి ప్రభాస్ లుక్ సీత పాత్రలు నటిస్తున్న కృతి సరణ్ పోస్టర్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు మొన్నటి వరకు నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఆదిపురుష్కి కి ఒక్కసారిగా బజ్ పెరిగింది దీంతో విడుదలపై దృష్టి పడింది జూన్ పదహారవ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగాన్ని పెంచేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగానే వరుసగా అప్డేట్స్ ఇస్తూ వస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది మే తొమ్మిదవ తేదీన ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది